వాడేవాడు ఫేస్బుక్లో పెట్టాడు, సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయాలంటే ఆనం వెంకటరమణారెడ్డికి ఫోన్ చేయండి అని. కండోమ్స్ కావాలంటే రవి రామకృష్ణరావుకి ఫోన్ చేయండి. వాడు ఫోన్ చేశాడు, చాలామంది చేశారు, సార్ సెప్టిక్ ట్యాంక్ సార్ అన్నాడు. ఇంకొకటి పెడతాడు, ఒక బిగ్గు బొమ్మ. బిగ్గు కావాలంటే రవి రామకృష్ణరావుకి ఫోన్ చేయండి. మొన్న వరకు నేను సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేవాడిని. ఇంకో పని లేదు, నాకు ఒక డజన్ కండోమ్స్ కావాలి రాజు. తాట పెరకతా ట్రాలింగ్ చేస్తే నా మీద గుర్తుపెట్టుకోండి. కండోమ్స్ అడుగుతారా, నా కొడకల్లారా ఫోన్ చేసి బుద్ధుందరా. నేను నల్లంగా ఉండా తెల్లంగా ఉండా మీకు ఎందుకు రే? నా బొచ్చు సంగతి వీడికి ఎందుకు నాకు అర్థం కాదు. సార్ మీకు కటింగ్ అక్కర్లేదు, ఇది విగ్ మా పిల్లలు నన్ను చూసి నాకన్నా అందగాడు లేడు మా ఆయన అనుకుంటుంది. మీ అందరికన్నా అన్ఫార్చునేట్ గా భగవంతుని నన్ను కాస్త అందంగా పుట్టించాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. పోకిరిలో ప్రకాష్ రాజ్ గారిలాగా గిల్లితే గిల్లించుకోవాలరా, గిల్లితే గిల్లించుకోవాలరా. మీ నాన్న నిరోధపడాల్సింది, అనవసరంగా పుట్టి కావాలరా. మీకు మీ దృష్టిలో ఆయన వచ్చి బాన్ బొప్పాయి గడిన కదా. ఆపు నల్ల బాలు, ఇక్కడ ఉండేది నల్ల బాలే. దయచేసి గుర్తు పెట్టుకోండి, దయచేసి గుర్తు పెట్టుకోండి. సూపర్.